अंदुके निन्न मीरु चूस्ते चाला स्पष्टंगा इंडिया टुडे सी वोटर सर्वे लो मूडोदि नेशन लो चाला स्पष्टंगा ఈ రోజు ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీ అలోన్ 15 సీట్లు గెలుస్తారని చెప్పారంటే క్లియర్ గా అర్థమవుతుంది. మీ బోగస్ సర్వేలన్నీ అయిపోయినాయి, ఇంకేం ఉండదు. ఈ రోజు చెప్తున్నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు ఇంత అమానుషమైన ప్రభుత్వం, పనికి మాలిన దద్దమ్మ ప్రభుత్వం, ఇంకో పక్క విధ్వంసాలు చేసే ప్రభుత్వం, రాజకీయ కక్షలు కూడా ఇష్టానుసారంగా చేసే వ్యక్తులు. ఈ రోజు నేను సవాల్ విసిరి చెప్తున్నా, రేపు జరిగే ఎన్నికల్లో 100కి 1000% చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. జగన్ పని అయిపోయింది, ఇతను రికవర్ అయ్యే పరిస్థితిలో ఉండడు. ఎవరు కూడా ఒక తప్పు చేస్తారు, శిశుపాలు లాంటి వాడు 100 తప్పులు చేశాడు, ఇన్ని తప్పులు 100 కూడా కాదు, 1000 లక్షల తప్పులు చేశాడు. భగవంతుడు కూడా రక్షించలేడు ఇతన్ని. ఒక మాటలో నేను చెప్తున్నా, ఇతను రాజకీయాలకి అర్హత లేని వ్యక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది తెలుసో తెలియకో 1-2 తప్పులు జరుగుతాయి, కొంతమందికి సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. అందరికీ ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారంగా చేయరు. చెడు వ్యక్తి కూడా ఆ స్థానంలో గుర్తున్నప్పుడు ఒక బాధ్యతతో ప్రవర్తిస్తాడు. కానీ ఇతని ప్రవర్తన చూస్తే చాలా భయంకరంగా తయారైంది. ఈరోజు ఒకే ఒక మాట చెబుతున్నాను మీ అందరికీ, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇతను భరించే పరిస్థితులు లేరు. అయితే ప్రజా చైతన్యాన్ని తీసుకురావడంతో పాటు మనం అందరం కూడా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అందుకే సూపర్ 6 మీ చేతికిచ్చాం. ఒకటి మహాశక్తి, ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ మహిళల్ని మహాశక్తి ద్వారా ఎక్కడా లేని కార్యక్రమాలు ఇవ్వడం. పదే పదే మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, సమిక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ, సమిక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సమిక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో జగన్ కంటే 3 రెట్లు సమీక్షమన చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది, అది తెలుగుదేశం పార్టీ. అయితే సమీక్షేమం జరగాలంటే అభివృద్ధి కూడా జరగాలి. ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో వ్యక్తులు ఒక సైకోగా తయారై రాష్ట్రాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేస్తారో ఇతను ఒక చక్కని ఉదాహరణ. దానికి సఫర్ అవుతున్నాం, ఎవరి మీద ఏమవుతుందో తెలియదు, అలాంటి బాధలన్నీ పడ్డాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సమిక్షేమ కార్యక్రమాలు ఒకే ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి, పదే పదే అందరికీ చెప్పాలి. 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లలో 10 టైమ్స్ పెంచాం. మీరు ఎన్నిసార్లు పెంచారు? 250 అని చెప్తూ వచ్చారు, ఇంకా 250 రూపాయలు బకాయిలున్నాయి. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే మొదటి నెలలో 3000 ఇచ్చేవాళ్ళం, 3000 వచ్చుంటే 30000 ఈ 4-5 ఏళ్లలో వాళ్ళకి అదనంగా ప్రతి ఒక్క బెనిఫిషరీకి వచ్చేది. ఈ వృద్ధులకు కానీ వితంతులకు కానీ వీళ్ళందరికీ ఆ పింఛన్ వచ్చేది. ఒక్క పెన్షన్లోనే 30000 రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాడు. 50 లక్షల మంది 30000 చొప్పున నష్టపోయారంటే ఈ విషయం వాళ్ళకి చెప్పే బాధ్యత మీ అందరిపైనుంది.